మేధస్సు పెరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. వెస్లీ కాలేజీలో 47వ జాతీయ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్తో కలిసి ఆమె పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్లో చిన్నారుల ప్రదర్శన అద్భుతంగా ఉందని వారు కితాబిచ్చారు. కొత్త కొత్త ఆవిష్కరణలకు సైన్స్ ఫెయిర్ వేదికగా నిలుస్తాయని, విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సంగారెడ్డిలో సైన్స్ ఫెయిర్ అయ్యేది, వైజ్ఞానిక ప్రదర్శన అంటే అక్కడ జరిగేది. మూడు ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లి మనము ఆ ప్రదర్శనను పార్టిసిపేట్ చేసే వాళ్ళం. మరి ఒక్కసారి అనుకుంటా మూడు జిల్లాలకు కలిపి ఒక్కసారి మాకు మెదక్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్, అప్పుడు డిమాండే చేసినాం మనం. పెడితే ఒక్కసారిలో మన మెదక్ జిల్లాకు అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడు సిద్దిపేట అన్నా సంగారెడ్డినే వేసేవాళ్ళు. అలాంటిది మనం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మెదక్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ వైజ్ఞానిక ప్రదర్శనను మెదక్లో జరుపుకునే అవకాశం మనకు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది మూడోసారి మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. చిన్నది కావచ్చు, పెద్ద కావచ్చు, కానీ దీని వెనుక చాలా మంది కృషి ఉంటుంది. అంత ఈజీగా ఈ ప్రదర్శనను ముందుకు తీసుకెళ్లలేము. ఒక 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా, 3 డేస్ బ్యాక్ రాజిరెడ్డి గారు వచ్చి మన జిల్లాలో వైజ్ఞానిక ప్రదర్శన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది మేడం, గతంలో ఎలక్షన్స్ ఉండడం వల్ల అఫీషియల్ గా చేసుకోలేకపోయినాం, కాబట్టి ఈసారి అంటే మరి 21st నుండి మొదలు పెట్టుకుందామని ఒక మాట చెప్పగానే ఇంత తొందరగా తక్కువ సమయంలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని, దాదాపు 400 ప్రదర్శనలు ఈ రోజు ఏర్పాటు చేశారంటే దాని వెనుక టీచర్స్ కృషి ఉంది. వాళ్ళు లేకుండా ఈ కార్యక్రమం అనేది డెఫినెట్ గా కొనసాగదు. ఎందుకంటే ఒక విద్యార్థుల యొక్క ఆలోచనను, విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చి దానికి అనుగుణంగా దానికి కావలసిన సదుపాయాలు కల్పించి ఆ ప్రదర్శనను ధైర్యంగా ఇక్కడ ప్రదర్శించే విధంగా విద్యార్థుల్ని తయారు చేయడం అంటే టీచర్స్ తోనే అవుతుంది. మరి వారు చేసిన కృషిని నేను ఈ రోజు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించిన టీచర్స్ అందరూ కూడా ఇంత తొందరగానే తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా రాబోయే కాలంలో ఇక్కడ ఒక సైన్స్ భవనాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఎందుకు చెప్తున్నా అంటే మార్చి వరకు మనకి ఎట్లాగూ బడ్జెట్ సమావేశాల అనంతరమే మన కార్యక్రమాన్ని చేసుకోబోతాం. నేను ల్యాండ్ కేటాయించి రఘత్త మనకి ఇప్పుడే చెప్తున్నా, నువ్వు నేను కొన్ని మన దాంట్లోకి ఫండ్స్ ఇద్దామే, 50 లక్షలు వచ్చేస్తాయి, నేను 25, నువ్వు 20 వస్తే 50 లక్షలు వస్తాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీ సైన్స్ భవన్ ఇన్కంప్లీట్ చేసుకున్నామంటే ఇంకో కొన్ని వస్తాయి. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఆ సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఇలా వెస్ట్రీ కాలేజీలో అక్కడనో ఇక్కడనోగా గోల్ బంగ్లాలో కాకుండా సైన్స్ భవన్లోనే జరుపుకునే విధంగా తప్పకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాను. కూడా ఈ సందర్భంగా కొంచెం వెనుక ముందే అన్ని ఒకేసారి చేయడం అనేది కూడా అది సాధ్యం కానివ్వండి. కాబట్టి డెఫినెట్ గా కొంచెం సమయం తీసుకొని మీ సహకారంతో, నా సహకారంతో, ఎంపీ గారి సహకారం, మంత్రి గారి సహకారంతో తప్పకుండా ఈ జిల్లాలో ఒక సైన్స్ భవనాన్ని ఏర్పాటు చేసుకుందామని, జిల్లా హెడ్ క్వార్టర్ లో చేసుకుందామని కూడా ఈ సందర్భంగా.